हाय फ्रेंड्स एंतो टेस्टीगा उंडे गार्लिक जिंजर राइस एला तयार चेस्तारो दानि तयारी विधानम तेलुसुकुंदामा इंकेंदुकु आलस्यं वीडियोलोकि वेल्लिपोदाम। हाय फ्रेंड्स गार्लिक जीरा राइस चेयडानिकि मुंदुगा इक्कड नेनु कड़ाई पेट्टुकुन्नानु। इदि हीट अयिन तर्वात इंदुलो सरिपडिनंत आयिल वेसानु। आयिल हीट अयिन तर्वात జీలకర్రని వేస్తున్నాను। ఇది బాగా చిటపటలాడుతుండగా ఇందులో ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి। ఇక్కడ నేను ఆల్్రెడీ అన్ని ఇంగ్రీడియన్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాను। కాస్త ఎక్కువ మోతాదులోనే వెల్లుల్లిని వేసుకోవాలి। చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। हेल्थी कूड़ा चाला मंचिदि। इक्कड चूसारु कदा फ्रेंड्स क्यारेट नि चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु। नालुगु पच्चिमिर्चिनि चिन्नगा कट चेसि पेट्टानु। कोत्तिमीर पुदीना करिवेपाकु सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपायलु। इप्पुडु वीटन्नितिनि वन बै वन अंदुलो याड चेसुकोवाली। गोल्डन कलर लोकि वच्चा काबट्टि इप्पुडु चिल्लीस् वेस्तुन्नानु। అలాగే ఆనియన్ వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫైనల్ గా ఇందులో క్యారెట్ కరివేపాకు పుదీనా వీటన్నింటిని ఇలా ఫ్రై చేసుకోవాలి। రైస్ ని కుక్ చేసి చల్లారబెట్టాను। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను। టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసాక ఈ రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలి। రైస్ రెడీ అయిపోయింది। కూడా 80% కుక్ అయ్యాయి। దీంట్లోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుందాం। ఓకే అండి ఇప్పుడు రెడీ అయిపోయింది। ఇప్పుడు దీంట్లో ఆల్్రెడీ కుక్ చేసుకొని చల్లారబెట్టుకున్న రైస్ ని యాడ్ చేద్దాం। ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు। లంచ్ బాక్స్ లో కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది। అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా। ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను। దీన్ని హై ఫ్లేమ్ లో గనుక మిక్స్ చేసుకుంటే మంచి చక్కని స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది। అంతేనండి సింపుల్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ రైస్ రెడీ। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ।